హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హనీస్ రొటీన్ లైఫ్ స్టైల్ దిస్ ఈస్ హైంద్ వీ సాయి డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకు ఉప్మా ఎలా చేస్తారనేది చూపిస్తానండి నా స్టైల్లో సో ఫస్ట్ నేను ముందుగా దీంట్లో ఆయిల్ యాడ్ చేసుకున్నాను కళాయిలో అండ్ అలాగే తాలిం దిన్సులన్నీ యాడ్ చేసుకుంటున్నాను పచ్చని పప్పు మినపప్పు ఆవాలు యాడ్ చేసుకున్నాను ఈ టైంలోనే మీకు కావాలి అనుకుంటే కనుక మీరు చక్కగా దీంట్లో కుళ్ళు అండ్ అలాగే జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చండి నేను ఇక్కడ స్కిప్ చేశాను కొద్దిగా కరివేపాకు అలాగే ఎండుమిర్చి యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్నాక మిర్చి అండ్ అలాగే ఒక ఆనియన్ బాగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి తర్వాత ఆనియన్ అండ్ అలాగే మిర్చి బాగా కుక్ అయిపోవాలి ఇలా కుక్ అయిన దాంట్లో మనం ఏ గిన్నెతో అయితే ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకుంటామో ఆ కప్పుకి ఫోర్ కప్స్ నేను ఇక్కడ వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి ఇలా యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న దాన్ని వాటర్ని మనం దీని మీద ఒక మూత పెట్టేసుకుని ఒక టూ టు త్రీ మినిట్స్ వెయిట్ చేయాలి అలా త్రీ టు త్రీ మినిట్స్ వెయిట్ చేశాక దీంట్లో టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని మీరు కావాలి అనుకుంటే కొద్దిగా టేస్ట్ చేసుకొని మీకు సాల్ట్ సరిపోయిందా లేదా దాన్ని బట్టి ఇంకా కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మళ్ళీ మనం దీన్ని ఇంకోసారి మూత పెట్టేసుకుని ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయాలి ఇప్పుడు అలా వెయిట్ చేశాక వాటర్ అనేది ఇలా బాయిల్ అవుతూ ఉంటుంది ఇలా వాటర్ అంతా బాయిల్ అవుతున్నప్పుడు బాగా కలుపుకుంటూ మనం తీసుకున్నటువంటి ఒక కప్పు రవ్వ తీసుకున్నాం కదండి ఆ కప్పు రవ్వని వేసుకుంటూ ఇంకో గె ఇంకో చేతితో గెరటితో వాటర్ని కలుపుకోవాలి లేదు అంటే మనకి ఉప్మా అనేది ఉండలు కట్టేస్తుంది ఉప్మా అనేది ఉండలేకుండా స్మూత్గా ఈక్వల్గా కుక్ అవ్వాలంటే ఇది మెయిన్ స్టెప్ అండి బాగా కలుపుకుంటూ రవ్వ అనేది యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని మనం ఒక వన్ మినిట్ నుంచి టూ మినిట్స్ వరకు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఆ తర్వాత సిమ్లో పెట్టేసుకోండి పెట్టుకుంటే ఇలా అవుతుంది ఫ్రెండ్స్ ఇలా అయినప్పుడు మనం దీని మీద మూత పెట్టేసి ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి ఇలా కుక్ అయ్యాక ఉప్మా స్ట్రక్చర్ ఉప్మా టెక్స్చర్ అనేది ఎలా వస్తుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మీరు కావాలి అనుకుంటే దీంట్లో కొద్దిగా గీ యాడ్ చేసుకోవచ్చండి అంతే ఎంతో ఈజీగా అయిపోతుంది